अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुरान लोने 19वा सूरा, सूरा मरियम अंटे दैव प्रवक्ता अयिनटुवंटि ईसा अलैहिस्सलाम गारि योक्क मातृमूर्ति गारि पेरु मीदुगा ई योक्क सूराकु ई पेरु पेट्टडं जरिगिंदि। ई सूरा मक्काला अवतरिंचिंदि। दींट्लो 98 वाक्यालु 98 आयतुलु उन्नायि। ఈ సూరాలో ముఖ్యంగా తౌహీద్ అంటే ఏకదైవారాధన గురించి చెప్పడం జరిగింది। దేవుడు ఒక్కడే అని, ఆయన ఇద్దరు ముగ్గురు కాదు అని, ఆయన ఎవరికి పుట్టలేదు ఎవరిని కనలేదు అని, ఆయన ఒకే ఒక్కడని చెప్పడం జరిగింది। మరియు ఈ యొక్క సూరాలో మరియమ్మ గారి గురించి మరియు ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారిల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది। అంతే కాకుండా మరియం జకరియాల గాథ ద్వారా, అలసలం గారిల గాథ ద్వారా ఈ సూర మనకు అల్లా యొక్క ఏకత్వానికి సంబంధించిన నిదర్శనాలను చూపిస్తుంది। ఆయన శక్తి సామర్థ్యాలను, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను మనకు ఈ యొక్క సూర పరిచయం చేస్తుంది, ఈ యొక్క అధ్యాయం పరిచయం చేస్తుంది। అల్లాకు దేవునికి ఎవరు భాగస్వాములు లేరు అని, ఆయనకు కుమారులు ఎవరు లేరు అని ఈ సూర నొక్కి చెప్పింది। ఇందులో ధార్మిక విశ్వాసానికి సంబంధించిన మరో రెండు సూత్రాలను కూడా నొక్కి చెప్పడం జరిగింది। అవేంటి అంటే పునరుత్థాన దినం, అంటే మరణించిన తర్వాత మళ్ళీ లేపబడటం అనేది జరుగుతుంది। మనం చేసిన మంచి చెడు, పాపం, పుణ్యం, హరామ్, హలాల్ జీవితాన్ని బట్టి దేవుడు ఒకరోజు మళ్ళీ మనల్ని లేపి ఆ రోజు జడ్జిమెంట్ అంటే తీర్పు ఇచ్చి స్వర్గం లేదా నరకం అనేది నిర్ణయిస్తాడు అని, మరి మరణించిన తర్వాత మళ్ళీ లేపబడటం అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది। ఈ సూరాలో 16వ వాక్యంలో ఆయతలో ప్రారంభమయ్యే మరియమ్మ గారి యొక్క గాథ వల్ల, అలైహిస్సలాం గారి యొక్క గాథ వల్ల ఈ సూరాకు, ఈ అధ్యాయానికి ఈ పేరు పెట్టడం జరిగింది। ఈ సూరాలో ఇంకా ఏం చెప్పబడ్డాయంటే అబ్రహాం అనబడేటటువంటి ఇబ్రహీం ప్రవక్త గాథ గురించి కూడా ఈ సూరాలో చెప్పడం జరిగింది। ఆయనను సత్యసంధుడైన ఒక ప్రవక్తగా ఈ సూర వర్ణించింది, అభివర్ణించింది। అంతేకాకుండా నూహు అలైహిస్సలాం గారు, మూసా అలైహిస్సలాం గారు, హారూన్ అలైహిస్సలాం గారు, ఇజ్రాయిల్ అలైహిస్సలాం గారు, ఇద్రీస్ అలైహిస్సలాం గారి యొక్క ప్రస్తావనలు కూడా ఈ యొక్క సూరాలో వచ్చాయి। మరణించిన తర్వాత మళ్ళీ లేపబడటం జరుగుతుందన్న విషయాన్ని నిరాకరించే అవిశ్వాసుల గురించి కూడా ఇందులో ప్రస్తావనలు ఉన్నాయి। మరణించిన తర్వాత మళ్ళీ లేపబడటం జరగదని వారు చేసే వాదనను తిప్పి కొట్టడం జరిగింది ఈ యొక్క సూరాలో। ఏమీ లేనప్పుడు వారిని సృష్టించడం జరిగినప్పుడు మరణించిన తర్వాత మళ్ళీ లేపబడటం చాలా తేలికని చెప్పడం జరిగింది। మనిషికి ఇష్టం వచ్చిన మార్గం అవలంబించే స్వేచ్ఛ ఉందని, కానీ సత్యాన్ని నిరాకరించడం వల్ల చివరకు దారుణమైన ఫలితాలు తప్పవని ఇక్కడ హెచ్చరించడం కూడా జరిగింది। తౌహీద్ అంటే ఏకదైవారాధన భావనను మళ్ళీ గట్టిగా చెబుతూ దేవునికి కుమారుడు ఎవరూ లేరు అని ఈ సూర పునరుద్ఘాటించింది। ఈ యొక్క సూరాలో, సూర మరియంలో 19వ సూరాలో ప్రవక్త జకరియా గారి గురించి మరియు అక్కడి నుంచి ఈసా అలైహిస్సలాం గారి వరకు జరిగిన కొన్ని సంఘటనలను ఈ సూరాలో చెప్పడం జరిగింది। అంటే జకరియా ప్రవక్తకు లేక పండు ముసలితనంలో తన ప్రార్థన ఫలితంగా జకరియా ప్రవక్తకు ఒక పిల్లవాడు పుట్టాడు। పెద్దైన తర్వాత ఆ పిల్లవాడు కూడా తండ్రి అంతటి వాడయ్యాడు, కానీ దైవ విరోధుల చేతుల్లో దారుణంగా హత్య చేయబడ్డారు। సత్య ధర్మ ప్రబోధకుల గుండెల్లో స్ఫూర్తిని రగిలించే వాస్తవ గాథ ఇది। ఇలాంటి అనేక విషయాలు ఈ యొక్క సూరాలో చెప్పబడ్డాయి। తర్వాత ప్రవక్త అబ్రహాం అనబడేటటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం గారి గురించి కూడా ఈ యొక్క సూరాలో చెప్పడం జరిగింది। అదేవిధంగా ప్రవక్త ఇద్రీస్ గారి గురించి కూడా
ఈయొక్క సూరాలో చెప్పడం జరిగింది. ఈయొక్క అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్లో కొన్ని ఇంగ్లీష్ మరియు ఇతర హిబ్రూ భాషల్లో ఆ యొక్క ప్రవక్తలని వేరే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. వాటిని చూసినట్లయితే గనక అల్ యసా అలైహిస్సలాం, అలైహిస్సలాం అంటే దేవుడు వారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించుగాక అని అర్థం. అలైహిస్సలాం అలైహిస్సలాం అంటే దేవుడు వారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించుగాక అని అర్థం. మనం ఎవరైనా పుణ్యాత్ములు లేదా ప్రవక్తలు పేర్లు గనక తీసుకున్నప్పుడు మనం ఈ యొక్క అలైహిస్సలాం అంటే దేవుడు వారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించుగాక అనే పదాన్ని ఉపయోగించాలి. అల్ యసా అలైహిస్సలాం, ఈయన్ని ఎలీసా అని కూడా అంటారు. అయ్యూబ్ అలైహిస్సలాం, ఈయనని జాబ్ లేదా యోబు అని కూడా అంటారు. దావూద్ అలైహిస్సలాం, ఈయన్ని డేవిడ్ లేదా దావీదు అని కూడా అంటారు. హారూను అలైహిస్సలాం, ఈయనని ఆరాన్ లేదా అహరోను అని కూడా అంటారు. ఇబ్రాహీం అలైహిస్సలాం, ఈయనని అబ్రహాం లేదా అబ్రహాము అని అంటారు. ఇద్రీస్ అలైహిస్సలాం, ఈయనని ఐనోక్ ఎనోక్ లేదా హానోకు అని కూడా అంటారు. ఇలియాస్ అలైహిస్సలాం, ఈయనని ఏలియాస్ లేదా ఏలియా అని కూడా అంటారు. ఈసా అలైహిస్సలాం, ఈయనని జీసస్ లేదా యేసు అని కూడా అంటారు. ఈసాక్ అలైహిస్సలాం, ఈయనని ఈసాక్ లేదా ఇస్సాకు అని కూడా అంటారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఈయనని ఇస్మాయిల్ లేదా ఇస్మాయేలు అని కూడా అంటారు. లూత్ అలైహిస్సలాం, ఈయనని లాట్ లేదా లోతు అని కూడా అంటారు. మూసా అలైహిస్సలాం, ఈయనని మోసెస్ లేదా మోషే అని కూడా అంటారు. నూహ్ అలైహిస్సలాం, ఈయనని నోవాహ్ లేదా నోవహు అని కూడా అంటారు. సులేమాన్ అలైహిస్సలాం, ఈయనని సలమన్ లేదా సోలోమోను అని కూడా అంటారు. సొలోమోను అని కూడా అంటారు. ఉజైర్ అలైహిస్సలాం, ఈయనని యజ్రా అని కూడా అంటారు. యాకూబ్ అలైహిస్సలాం, ఈయనని జాకోబ్ లేదా యాకోబు అని కూడా అంటారు. యహ్యా అలైహిస్సలాం, ఈయనని జాన్ లేదా యోహాను అని కూడా అంటారు. యూనుస్ అలైహిస్సలాం, ఈయనని జోనాహ్ లేదా యోనా అని కూడా అంటారు. యూసుఫ్ అలైహిస్సలాం, ఈయనని జోసెఫ్ లేదా యేసేపు అని కూడా అంటారు. జకరియా అలైహిస్సలాం, ఈయనని జకరియా లేదా జకరియా అని కూడా అంటారు. అంతేకాకుండా ఈ యొక్క ఖురాన్లో మరి అనేక గాథలు వివరించబడ్డాయి. ప్రతి సమాజంలో, ప్రతి యుగంలో, ప్రతి కాలంలో కూడా అనేక భాషల్లో, అనేక చరిత్రలలో వారిలో నుంచే ఒక వ్యక్తిని ప్రవక్తగా వెండుకోవటం జరిగింది అని, ఆ ప్రవక్తలు దేవుళ్ళు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుడు లాంటి వారు కూడా కాదు అని, వారు కూడా మానవ మాత్రులేనని, దేవుడు తెలియజేయమన్న విషయాలు ప్రజలకు తెలియజేయటం వరకే వారి యొక్క బాధ్యత అని ఈ యొక్క ఖురాన్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రవక్తలలో కొంతమందికి శక్తులు, అద్భుతాలు చేసే అవకాశం కూడా దేవుడు కల్పించాడు, దేవుడు వారికి ప్రసాదించాడు అని. అంత మాత్రాన అవి దేవుడి తరపు నుంచి అవతరించబడ్డాయి, వారికి ఇవ్వబడ్డాయి, కానీ మరి అవి తీసుకున్నటువంటి వీరు దేవుళ్ళు కాదు, వారు మానవులేనని, వారు ప్రవక్తలేనని చెప్పడం జరిగింది. దేవుడితో పాటు సాటి, సమానం, సమానత్వం ఎవరూ లేరు అని, మానవులు ప్రార్థన చేసిన, మొక్కిన, ఆరాధించిన వారి యొక్క నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, ఆరాధనలు అన్నీ దేవుడికే అంకితం చేసుకోవాలి అని, ఆ ఒక్కడైన దేవుడికే అంకితం చేయాలని ఈ యొక్క ఖురాన్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మోషే ధర్మశాస్త్రం అనబడేటటువంటి మూసా అలైహిస్సలాం గారి పైన తౌరాత్ అనే గ్రంథం, దావూద్ అలైహిస్సలాం గారి పైన జబూర్ అనే గ్రంథం, మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి పైన ఇంజీల్ అనే గ్రంథం, మరియు చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఖురాన్ అనే గ్రంథం అవతరింపబడ్డాయి అని ఈ యొక్క ఖురాన్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా
అనేక కాలాల్లో అనేక యుగాల్లో అనేక ప్రవక్తల మీద అనేక శక్తులు వారికి ఇవ్వటం లేదా కొంతమందికి ఇవ్వకపోవటం కొంతమందికి అధికారాన్ని ఇవ్వటం కొంతమందికి ఇవ్వకపోవటం జరిగింది అని ఆ ప్రవక్తలు కూడా ఆకలి తో ఉండేవారు వారు కూడా అన్నం తినేవారు వారు కూడా నిద్రపోయేవారు వారికి కూడా మరణం ఉంటుంది అని రెండవ రకడలో యేసుక్రీస్తు అంటే ఈసా అలైహిస్సలాం గారు మళ్ళీ తిరిగి వస్తారు అని ఇప్పుడు దేవుడు ఆయన్ని పైకి తీసుకొని వెళ్ళాడు అని మళ్ళీ ఆయన్ని తిరిగి పంపిస్తాడు అని తర్వాత ప్రళయదినం వరకు ఇదంతా కూడా కొనసాగుతూ ఉంటుంది అని అనేక విషయాలు ఈ యొక్క ఖురాన్లో అనేక మరి ఇంతకుముందు ఇంజీల్ గ్రంథంలో ఇచ్చినటువంటి అంతకుముందు మరియు తర్వాత ఇవ్వబడ్డటువంటి అనేక రహస్య విషయాలను కూడా ఈ యొక్క ఖురాన్లో బోధించడం జరిగింది. ఇప్పుడు లేదా అప్పుడు అసలు దేవుడు ఎక్కడుండేవాడు, ఏడవ ఆకాశమైనటువంటి అర్ష్, ఏడవ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద దేవుడు అక్కడ ఆసీనుడై ఉన్నాడు అని చెప్పడం జరిగింది. దేవుడికి కునుకు కానీ నిద్ర కానీ ఆకలి దెప్పలకు కానీ వేరే అవతారాల్లోకి అవతరించడం కానీ ఇవన్నీ కూడా ఆయనకు అవసరం లేదు అని, ఆయన ఏడవ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద ఆసీనుడై ఉన్నాడు అని, మరి ఈ యొక్క అవసరాలన్నీ కూడా ఆయన సృష్టించిన సృష్టిలో వాటికి అవసరం కానీ ఆ సృష్టికర్తకు అవసరం లేదు అని ఈ యొక్క ఖురాన్లో చెప్పడం జరిగింది. మరియు ఈ విషయాలన్నీ కూడా నమ్మే వారి కోసం మరి విశ్వసించే వారి కోసం చెప్పడం జరుగుతుంది అని, మరి నమ్మేవారు ఎవరైనా సరే వారు నమ్మవచ్చు ఆచరించవచ్చు వారి ఇష్టమని చెప్పి కూడా ఎవరిని కూడా బలవంతం పెట్టకుండా ఈ యొక్క ఖురాన్లో మరి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా వారికి ఎవరికి వారికే వదిలేయటం కూడా జరిగింది. అసలు మరియమ్మ అలైహిస్సలాం గారు పుట్టుకకు ముందు ఎటువంటి సంఘటనలు జరిగాయి, మరియమ్మ అలైహిస్సలాం గారు పుట్టిన తర్వాత ఏం జరిగింది, తర్వాత యేసుక్రీస్తు గారు అంటే ఈసా అలైహిస్సలాం గారు యేసుక్రీస్తు గారని అరబ్బీలో ఖురాన్లో ఈసా అని అంటారు, ఈ యొక్క ఈసా అలైహిస్సలాం గారు పుట్టుకకి ముందు ఏం జరిగింది, ఆయన ఎలా జన్మించారు, తర్వాత ఏం జరిగింది, తర్వాత ఆయన మరణించకుండానే దేవుడు ఆయన్ని ఎలా పైకి తీసుకుని వెళ్ళాడు, మరి తర్వాత ఆయన్ని తీసుకెళ్ళిన ముందు కానీ ఆయన్ని దేవుడు పైకి తీసుకెళ్ళిన తర్వాత కానీ ఎటువంటి సంఘటనలు జరిగాయి అనేటువంటి అనేక విషయాలు ఈ యొక్క ఖురాన్లో వివరంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా దేవుడు వహీ రూపంలో ప్రవక్త చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అవతరింపజేయటం జరిగింది అని, 23 సంవత్సరాల పాటు ఈ యొక్క ఖురాన్ వహీ రూపంలో అవతరింపబడింది అని, ప్రళయం వరకు కూడా దీనిని ఆ దేవుడే రక్షిస్తాను అని ఈ యొక్క ఖురాన్లో వాగ్దానం చేసి ఉన్నారు. మనం ఈ సూరాలో సూర మరియం అనేటటువంటి యొక్క 19వ సూరాలో మొదటి 1, 2, 3, 4, 5, 6 వాక్యాలు చూసినట్లయితే, ఒకసారి మనం చూస్తే అపార కరుణామయుడు పరమ కృపాసురుడైన అల్లా పేరుతో ప్రారంభం. కాఫ్ హా యా ఐన్ సాద్. నీ ప్రభు తన దాసుడైన జకరియాపై దయదలచినప్పటి ప్రస్తావన ఇది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం ప్రియ సహచరులు సహాబాలు ఎవరైతే శిష్యులు ఉన్నారో అబిసీనియాకు వలస వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన. ఈ సూరాలోని తొలి వచనాలకు హజ్రత్ జాఫిర్ బిన్ అబూ తాలిబ్ రజల్లా గారు అబిసీనియా చక్రవర్తి అయిన నజాఫీ దర్బారులో చదివి వినిపించినప్పుడు చక్రవర్తితో సహా వారందరి గడ్డాలు కన్నీటితోటి తడిసిపోయాయి. నజాషీ చక్రవర్తి అమితంగా ప్రభావితుడై ఏమన్నాడంటే, ఈ ఖురాన్ కానీ హజ్రత్ ఈసా అలైహిస్సలాం గారు తెచ్చిన సందేశం కానీ అన్నీ ఒకే కాగడా నుంచి విరజిమ్మే వెలుగు కిరణాలు అని ఆయన నజాషీ చక్రవర్తి అన్నాడు అని ఫతుహుల్ కదీర్లో మరియు ఈ యొక్క గ్రంథంలో చెప్పబడ్డాయి. మరియు హజ్రత్ జకరియా అలైహిస్సలాం గారు ఇజ్రాయిల్ సంతతిలో ప్రభవించిన ప్రవక్తలలో ఒకరు. వృత్తిపరంగా ఈయన ఒక వడ్రంగి. ఆ పని ద్వారానే ఆయన జీవనోపాధి లభించేది ఆయనకు. ఈ యొక్క విషయాలన్నీ కూడా జకరియా అలైహిస్సలాం గారి గురించి అనేక విషయాలు హదీస్ గ్రంథమైనటువంటి సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో జకరియా గారి ఒక గొప్పదనం గురించి ఒక ప్రత్యేకమైన అధ్యాయం కూడా ఉంది అని
చెప్పడం జరుగుతుంది. జకరియా అలైహిస్సలాం గారు అతను తన ప్రభువును గోప్యంగా రహస్యంగా మరపెట్టుకున్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది. ఏకాంతంలో మెల్లగా వేడుకోవడానికి కారణం ఏమిటంటే ఈ విధమైన వేడుకలు అల్లాకు ఎంతో ఇష్టం, దేవునికి ఎంతో ఇష్టం. ఈ విధమైన ప్రార్థనలో దాసునికి ఏకాగ్రత లభిస్తుంది. అతను ఎంతో దీనంగా ఆర్ద్రంగా విలపిస్తూ తన గోడును విన్నవించుకుంటూ ఉంటాడు. ఆ విధంగా దాసుని దీనావస్థపై దైవకారుణ్యం కదలి వస్తుంది. ఆయన రహస్యంగా మరపెట్టుకోవటానికి గల మరో కారణం ఏమిటంటే అందరికీ తెలిసేలా ఆయన సంతాన ప్రాప్తి కోసం ప్రార్థిస్తే ఈ ముసలితనంలో ఈయన గారికి ఎన్ని కోరికలు ఉన్నాయో చూడండి అంటూ లోకులు ఆయన్ని ఎగతాళి చేస్తారు. కానీ జకరియా అలైహిస్సలాం గారు దేవుడి పట్ల ఉన్న నమ్మకంతో ఆయన ముసలితనంలో కూడా కుమారుణ్ణి ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థించేవారు ఏకాంతంగా. అతను ఇలా విన్నవించుకున్నాడు, నా ప్రభు, నా ఎముకలు బలహీనమైపోయాయి, వార్ధక్యం వల్ల నా తల నెరసిపోయింది. నిన్ను ప్రార్థించి నేనన్నడూ విఫలున్నైతే కాలేదు. నా తదనంతరం నా ఆప్తుల గురించి నాకు భయం పట్టుకుంది. మరేమో నా భార్య గొడ్రాలు కాబట్టి వల్ల నాకు వారసుడిగా ఉండటంతో పాటు యాకూబు సంతతికి కూడా వారసుడు అయ్యే ఒక వారసుని నీవు నీ వద్ద నుంచి ప్రత్యేకంగా నాకు అనుగ్రహించు ప్రభు. నువ్వతన్ని ప్రియతమునిగా చెయ్యి అని ఇలా ప్రార్థించాడు. ఓ జకరియా, మేము నీకు ఒక కుమారుని శుభవార్తను వినిపిస్తున్నాము. అతని పేరు యహ్యా. మేము ఇంతకు ముందు ఈ పేరు గల వారిని చెయ్యలేదు అని సెలవీయబడింది. నా ప్రభు, నాకు పిల్లవాడు ఎలా పుడతాడు? నా భార్య ఏమో గొడ్రాలు, నేనేమో వృద్ధాప్యానికి ఆఖరి దశకు చేరుకున్నవాణ్ణి అని జకరియా చెప్పుకున్నాడు. అలాగే అవుతుంది అని సెలవీయబడింది. అది నాకు చాలా తేలిక. ఇంతకుముందు నీకంటూ ఒక అస్తిత్వమే లేనప్పుడు నేను నిన్ను పుట్టించలేదా అని నీ ప్రభు అన్నాడు. నా ప్రభు, మరైతే నా కోసం ఏదన్నా సూచనను ఇవ్వు అని అడగగా, నువ్వు కులాసాగా ఉన్నప్పటికీ కూడా 3 రాత్రుల వరకు ప్రజలతో మాట్లాడలేవు, ఇదే నీ కొరకు ఆనవాలు అని సెలవీయబడింది. తర్వాత మరియు దానికి ముందు జరిగిన అనేక సంఘటనలను మరియు ఇక్కడ చెప్పుకుంటూ పోతూ చివరికి మరియమ్మ అలైహిస్సలాం గారి గురించి కూడా అనేక విషయాలను ఈ యొక్క సూరాలో 19వ సూర అయిన సూరా మరియంలో మక్కాలో అవతరింపబడ్డటువంటి ఈ యొక్క సూరాలోని 98 వాక్యాల్లో అనేక విషయాలు మరియు యొక్క ఖురాన్లో అయితే అనేక విషయాలు, హదీసుల్లో అయితే ఇంకా అనేక విషయాలు చెప్పబడ్డాయి. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు తెలియజేసినటువంటి ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా, నీవు ఈ సృష్టిలో సృష్టించిన అనేక రకాల కీడుల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి అన్నిటి నుంచి కూడా, మరియు అంటురోగాల నుంచి అన్నిటి నుంచి కూడా మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మా సంతానాన్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల ఆమీన్. అలా నీ యొక్క దాసులు ఎవరైతే నిన్ను ఆరాధించారో, ఆరాధిస్తూ ఉన్నారో, ఆరాధించబోతూ ఉన్నారో వారందరి తరఫున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల ఆమీన్. ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేస్తూ మాకు ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో, నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు చేస్తూ ఉన్నారో, చేశారో, చేయబోతున్నారో వారందరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల ఆమీన్. అలా ఎవరైతే ఈనాడు మిమ్మల్ని ఆరాధించడం కోసం ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల ఆమీన్. మా పాపాలను క్షమించండి వల్ల, సైతానికి అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయండి వల్ల, ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా మాకు సహాయం చేయండి వల్ల ఆమీన్. ప్రళయ దినాన మమ్మల్ని రక్షించండి వల్ల ఆమీన్. మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, నరకం నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల ఆమీన్.
అల్లా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు మేము నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని బర్కత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి వల్ల ఆమీన్.